విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అద్దపల్లి రవిబాబు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ క్రైస్తవుల మైనార్టీని గుర్తించి సేవకులకి క్రైస్తవ నాయకులకి ఎంతో ప్రాధాన్యతనిచ్చి గౌరవిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అంతకుముందు కేక్ కటింగ్ చేసి రాజశేఖర రెడ్డి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజు, జాన్సన్ శంకర్రావు, సత్యరాజు, రూపా దేవి, సోని పెంటారావు, అరుణ్ కుమార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అద్దేపల్లి రవిబాబు, క్రిస్టియన్ మైనారిటీ విశాఖ జిల్లా చైర్మన్గా ఉన్నాను. కీర్తిదేశులు గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజున క్రిస్టియన్ మైనారిటీ సెల్ విశాఖ జిల్లా తరఫున ఈ కార్యవర్గం అంతా కలిసి ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మేమెంతో సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రైస్తవులకు చేసినటువంటి మేలు మేము ఎన్నటికీ మర్చిపోలేం. క్రిస్టియన్ మైనారిటీ అనేది అంతకుముందు ప్రభుత్వంలో కానీ ఎప్పుడు క్రిస్టియన్ మైనారిటీ అనేది లేదు. మైనారిటీ అనగానే ముస్లిం మైనారిటీ, ముస్లిం సోదరులకు మాత్రమే మైనారిటీగా పరిగణించేవారు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముస్లిం సోదరుల నుంచి క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ సంస్థను మొట్టమొదటిగా రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికే దక్కింది. ఆయన ఒక గొప్ప బృహత్తరమైన కార్యక్రమాన్ని క్రైస్తవుల పట్ల మరి నిర్వహించారు. అంతేకాదు దళిత క్రైస్తవ రిజర్వేషన్లని ఆయన మరి ప్రవేశపెట్టి ఆ క్రైస్తవుల పక్షంగా నిలబడినటువంటి వ్యక్తి. ఆ ఘనత కూడా మొట్టమొదటగా క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆయన నిర్వహించారు. రెండవదిగా ఆయన దళిత రిజర్వేషన్ను ప్రవేశపెట్టారు ఘనత ఆ మహానుభావుడికి. ఇదే విధంగా వారి యొక్క తనయుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ఎంతో బాధ్యత వహించి ఈనాడు క్రైస్తవ మైనారిటీకి పెద్దపీట వేసి మరి మొట్టమొదటగా క్రైస్తవులకి పాస్టర్లకి క్రైస్తవ పాస్టర్లకి గౌరవ వేతనాన్ని అందించిన ఘనత మరి వైఎస్ మరి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. అంతేకాదు మరి గత ప్రభుత్వంలో చాలా తక్కువ ఉండేది. మరి ఈ యాత్రలకి వెళ్ళాలంటే యెరూషలేం యాత్రలకి దానిని కూడా పెంచి మరి క్రైస్తవులకి ఎంతో మేలు చేశారు. క్రైస్తవులకి పెద్దపీట వేసి ఈనాడు క్రైస్తవుల యొక్క గుండెల్లో చిరస్మరణీయంగా మరి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి వారి కుమారుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఘనత దక్కింది. ఎప్పటికీ క్రైస్తవులుగా మేము వారి యొక్క మేలును మర్చిపోలేమని రాబోయేటువంటి ఎలక్షన్లో మేమందరం కూడా ఒకే తాటితో నిలబడి మరి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మేమందరం కృషి చేయటమే కాకుండా కృషి చేస్తామని హామీ ఇస్తూ మేము మా పక్షంగా మేము మాటను ఇస్తూ ఉన్నాం. మరి రాబోయే దినాల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్నిచ్చి మంచి స్థితినిచ్చి మరి మరలా ముఖ్యమంత్రిగా మేము చూస్తామని ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నారు. జై జగన్.